దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్నటువంటి శ్రీ గీతాధ్యయన కార్యక్రమంలో వరాహ పురాణాంతర్గతమైన గీతా మహాత్మ్యం చాలా విశేషమైనది. నేను, మా శిష్యుడు సత్యశర్మ మొత్తం 23 శ్లోకాలు ఓసారి వరుసగా చదువుతాం. అది జాగ్రత్తగా విని మననం చేసుకుంటూ ఆ మహాత్మ్యాన్ని తెలుసుకోవడం వల్ల మనకు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అందుచేత మీరు ఒక్కసారి ముందు అన్నీ వినండి. ఈ క్రమం ప్రతి అధ్యాయానికి వస్తుంటుంది. ముందు అన్ని శ్లోకాలు వరుసగా వచ్చేస్తాయి. ఈ కార్యక్రమం అవి వరాహ పురాణంలో ఉన్నటువంటి గీతామహాత్మ్యం శ్లోకాలు 23 శ్లోకాలు నా వ్యాఖ్యానం తర్వాత వస్తుంది. వ్యాఖ్యానం అయ్యేంతవరకు ప్రతిరోజు మొత్తం 23 శ్లోకాలు పఠనం జరుగుతుంటుంది. ఇలా చేయడం వల్ల గీతను కంఠస్థం చేయాలి అనే లక్ష్యం ఉన్న వాళ్లకు ఆ లక్ష్యం నెరవేరుతుంది. గీతా మహాత్మ్యం వరాహ పురాణ అంతర్గతం చాలా విశేషమైన, తప్పకుండా అది కూడా కంఠస్థం చేయాలి. అంటే ఈ అవకాశాన్ని ఇలా చేస్తే సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది నా అభిప్రాయం. తర్వాత ఇది మననం చేసుకుంటూ మర్నాడు మళ్ళీ 23 శ్లోకాలు వింటూ ఇలా వరాహ పురాణ అంతర్గత గీతామహాత్మ్యం 23 శ్లోకాలు పూర్తయ్యే వరకు కూడా మళ్ళీ మళ్ళీ వింటుంటాం. అలా చేయడం వల్ల పుణ్యం పురుషార్థం. విశేషమైనటువంటి బీజాక్షరాలతో కూడిన శ్లోకాలను ఉచ్చరించినట్టు అవుతుంది, తత్ఫలితం పొందుతాం. అలా చేస్తే బాగుంటుంది. దయచేసి సందర్శక మహాశయులందరూ కూడా ప్రతిరోజు వినండి, అంటూ ఉండండి, ధారణలో ఉంచండి, స్వామి అనుగ్రహం పొందండి, మనం అందరం పొందుతాం. తర్వాత మరొక విన్నపం, మీ అందరూ కూడా చాలా ప్రతిస్పందనలు బాగా పంపిస్తున్నారు, అభినందనలు, ప్రశంసలు. మీ ప్రశంసలే మాకు బలం. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా మేము ప్రసారం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ కూడా మీ అభినందనలు, మీ ప్రశంసలు, మీ ఆమోదములు మాకు విశిష్టమైన బలాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మీరు పంపించేటప్పుడు ప్రతిస్పందన, ఆమోదం, ప్రశంస పంపేటప్పుడు కృష్ణం వందే జగద్గురు అని పెట్టండి, ఓం నమో భగవతే వాసుదేవాయ అని పెట్టండి. అలా పెట్టినట్లయితే స్వామివారిని ఒకసారి స్మరించుకున్నట్టుంటుంది, పుణ్యం కలుగుతుంది కూడా. అంచేత ఈ పద్ధతిని పాటిద్దాం. దయచేసి అందరూ సహకరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గీతా మహాత్మ్యం. శ్రీ గీతా మహాత్మ్యం. ధరోవాచ. ధరోవాచ. భగవన్ పరమేశాన. భగవన్ పరమేశాన. భగవన్ పరమేశాన. భక్తిరవ్యభిచారిణి. 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 ప్రారబ్ధం భుజ్యమానస్య. ప్రారబ్ధం భుజ్యమానస్య. ప్రారబ్ధం భుజ్యమానస్య. కథం భవతి హే ప్రభో. కథం భవతి హే ప్రభో. కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణురువాచ. శ్రీ విష్ణురువాచ. ప్రారబ్ధం భుజ్యమానోపి. ప్రారబ్ధం భుజ్యమానోపి. ప్రారబ్ధం భుజ్యమానోపి. గీతాభ్యాసరతః సదా. గీతాభ్యాసరతః సదా. గీతాభ్యాసరతః సదా. సముక్తస్య సుఖీ లోకే. సముక్తస్య సుఖీ లోకే. సముక్తస్య సుఖీ లోకే. కర్మణానోపలిప్యతే. 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 3. మహాపాపాది పాపాని. మహాపాపాది పాపాని. మహాపాపాది పాపాని. గీతాధ్యానం కరోతి చేత్. గీతాధ్యానం కరోతి చేత్. గీతాధ్యానం కరోతి చేత్. క్వచిత్ స్పర్శం న కుర్వంతి. క్వచిత్ స్పర్శం న కుర్వంతి. క్వచిత్ స్పర్శం న కుర్వంతి. నళినీదళమంభస. 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 4. గీతాయాః పుస్తకం యత్ర. గీతాయాః పుస్తకం యత్ర. గీతాయాః పుస్తకం యత్ర. యత్ర పాఠః ప్రవర్తతే. యత్ర పాఠః ప్రవర్తతే. యత్ర పాఠః ప్రవర్తతే. తత్ర సర్వాణి తీర్థాని.
తత్ర సర్వాణి తీర్థాని తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై ప్రయాగాదీని తత్ర వై ప్రయాగాదీని తత్ర వై. 5. సర్వే దేవాశ్చ ఋషయః సర్వే దేవాశ్చ ఋషయః సర్వే దేవాశ్చ ఋషయః సర్వే దేవాశ్చ ఋషయః యోగినః పన్నగాశ్చయే యోగినః పన్నగాశ్చయే యోగినః పన్నగాశ్చయే. గోపాల గోపికా వాపి గోపాల గోపికా వాపి గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః నారదోద్ధవ పార్షదైః నారదోద్ధవ పార్షదైః సహాయోజాయతే శీఘ్రం సహాయోజాయతే శీఘ్రం సహాయోజాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా ప్రవర్తతే. 6. యత్ర గీతా విచారశ్చ యత్ర గీతా విచారశ్చ యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం పఠనం పాఠనం శృతం పఠనం పాఠనం శృత్వం తత్రాహం నిశ్చితం పృథ్వీ తత్రాహం నిశ్చితం పృథ్వీ తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి నివసామి సదైవ హి నివసామి సదైవ హి. 7. గీతాశ్రయోహం తిష్ఠామి గీతాశ్రయోహం తిష్ఠామి గీతాశ్రయోహం తిష్ఠామి గీతామే చోత్తమం గృహం గీతామే చోత్తమం గృహం గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య 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 త్రీన్లోకాన్ పాలయామ్యహం త్రీన్లోకాన్ పాలయామ్యహం త్రీన్లోకాన్ పాలయామ్యహం. 8. గీతామే పరమా విద్య గీతామే పరమా విద్య గీతామే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయః బ్రహ్మరూపాన సంశయః బ్రహ్మరూపాన సంశయః. అర్ధమాత్రాక్షరా నిత్య అర్ధమాత్రాక్షరా నిత్య అర్ధమాత్రాక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక స్వనిర్వాచ్య పదాత్మిక స్వనిర్వాచ్య పదాత్మిక. 9. శ్లోకం చిదానందేన కృష్ణేన చిదానందేన కృష్ణేన చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం ప్రోక్తా స్వముఖతోర్జునం ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజసా వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజసా వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజసా. 10. యోష్టాదశ జపే నిత్యం యోష్టాదశ జపే నిత్యం యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానసః నరో నిశ్చల మానసః నరో నిశ్చల మానసః జ్ఞానసిద్ధిం సలభతే జ్ఞానసిద్ధిం సలభతే జ్ఞానసిద్ధిం సలభతే తతో యాతి పరాం పదం తతో యాతి పరాం పదం తతో యాతి పరాం పదం. 11. పాఠే సమర్థః సంపూర్ణే పాఠే సమర్థః సంపూర్ణే పాఠే సమర్థః సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదర్థం పాఠమాచరేత్ తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం తదా గోదానజం పుణ్యం తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః లభతే నాత్ర సంశయః లభతే నాత్ర సంశయః. త్రిభాగం పఠమానస్తు త్రిభాగం పఠమానస్తు త్రిభాగం పఠమానస్తు గంగా స్నానఫలం లభేత్ గంగా స్నానఫలం లభేత్ గంగా స్నానఫలం లభేత్. షడంశం జపమానస్తు షడంశం జపమానస్తు షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ సోమయాగఫలం లభేత్ సోమయాగఫలం లభేత్. 13. ఏకాధ్యాయంతు యో నిత్యం ఏకాధ్యాయంతు యో నిత్యం ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుతః పఠతే భక్తి సంయుతః పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి 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 గణో భూత్వావశేచ్చిరం గణో భూత్వావశేచ్చిరం గణో భూత్వావశేచ్చిరం. 14.
అధ్యాయశ్లోకపాదం వా అధ్యాయశ్లోకపాదం వా అధ్యాయశ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః నిత్యం యః పఠతే నరః నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావత్ సయాతి నరతాం యావత్ సయాతి నరతాం యావత్ మనుకాలం వసుంధరే మనుకాలం వసుంధరే మనుకాలం వసుంధరే 15 గీతాయా శ్లోక దశకం గీతాయా శ్లోక దశకం గీతాయా శ్లోక దశకం సప్త పంచ చతుష్టయం సప్త పంచ చతుష్టయం సప్త పంచ చతుష్టయం ద్వౌత్రీనేకం తదర్థం వా ద్వౌత్రీనేకం తదర్థం వా ద్వౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః శ్లోకానాం యః పఠేన్నరః శ్లోకానాం యః పఠేన్నరః 16 చంద్రలోకమవాప్నోతి చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం వర్షాణామయుతం ధ్రువం వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠసమాయుక్తః 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 మృతో మానుషతాం వ్రజేత్ మృతో మానుషతాం వ్రజేత్ మృతో మానుషతాం వ్రజేత్ 17 గీతాభ్యాసం పునః కృత్వా గీతాభ్యాసం పునః కృత్వా గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం లభతే ముక్తిముత్తమాం లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తః గీతేత్యుచ్చార సంయుక్తః గీతేత్యుచ్చార సంయుక్తః మ్రియమాణో గతిం లభేత్ మ్రియమాణో గతిం లభేత్ మ్రియమాణో గతిం లభేత్ గీతార్థశ్రవణాసక్తః 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 మహాపాపయుతోపి వా మహాపాపయుతోపి వా మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి వైకుంఠం సమవాప్నోతి వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే విష్ణునా సహ మోదతే విష్ణునా సహ మోదతే 19 గీతార్థం ధ్యాయతే నిత్యం గీతార్థం ధ్యాయతే నిత్యం గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిషః కృత్వా కర్మాణి భూరిషః కృత్వా కర్మాణి భూరిషః జీవన్ముక్తః సవిజ్ఞేయః జీవన్ముక్తః సవిజ్ఞేయః జీవన్ముక్తః సవిజ్ఞేయః దేహాంతే పరమం పదం దేహాంతే పరమం పదం దేహాంతే పరమం పదం 20 గీతామాశ్రిత్య బహవః గీతామాశ్రిత్య బహవః గీతామాశ్రిత్య బహవః భూభుజో జనకాదయః భూభుజో జనకాదయః భూభుజో జనకాదయః నిర్ధూతకల్మషాలోకే 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 గీతాయాతః పరం పదం గీతాయాతః పరం పదం గీతాయాతః పరం పదం గీతాయాః పఠనం కృత్వా గీతాయాః పఠనం కృత్వా గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ మాహాత్మ్యం నైవ యః పఠేత్ మాహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య వృథా పాఠో భవేత్ తస్య వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః శ్రమ ఏవ హ్యుదాహృతః శ్రమ ఏవ హ్యుదాహృతః 22 ఏతన్మాహాత్మ్య సంయుక్తం ఏతన్మాహాత్మ్య సంయుక్తం ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః గీతాభ్యాసం కరోతి యః గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలమవాప్నోతి 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 దుర్లభాం గతిమాప్నుయాత్ దుర్లభాం గతిమాప్నుయాత్ దుర్లభాం గతిమాప్నుయాత్ సూత ఉవాచ సూత ఉవాచ మాహాత్మ్యమేతద్గీతాయాః 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 మయా ప్రోక్తం సనాతనం మయా ప్రోక్తం సనాతనం మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు గీతాంతే చ పఠేద్యస్తు గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ యదుక్తం తత్ఫలం లభేత్ యదుక్తం తత్ఫలం లభేత్ ఇతి
ఇతి శ్రీవరాహపురాణే శ్రీవరాహపురాణే గీతామహాత్మ్యం గీతామహాత్మ్యం సంపూర్ణం సంపూర్ణం. ఇప్పటి వరకు గీతామహాత్మ్య శ్లోకాలు విన్నారు కదా, 23 వరాహ పురాణాంతర్గతమైనవి. అద్భుతంగా విన్నాం. శ్లోకాలు ఉచ్చారణ జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. శ్లోకాలు విన్నాం, వ్యాఖ్యానం తర్వాత చూద్దాం. ప్రతిరోజు వ్యాఖ్యానం, ముందు శ్లోక పఠనం తర్వాత వ్యాఖ్యానం ఉంటుంది కనుక శ్లోక పఠనానికి ప్రాముఖ్యం ఇద్దాం. ఎందుకంటే ఇవన్నీ మనం కంఠస్థం చేస్తున్నాం కనుక తద్వారా మనకు మంచి స్పష్టమైన ఉచ్చారణ, శ్లోకాలు అధ్యయనం చేసుకోవడం, శ్లోకాలను ధారణలో పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతిస్పందన మీరు మాకు స్వామివారు నామోచ్చారణ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ, కృష్ణం వందే జగద్గురు, హరి ఓం ఇలాంటి మంచి పదాలను ఉపయోగిస్తూ మీ ప్రతిస్పందన తెలియజేయండి. చాలా సంతోషం, అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో గీతా పఠనం చేస్తూ కార్యక్రమం మొదలు పెడదాం. ఇదే పద్ధతి మనకు చివరి వరకు సాగుతుంది. సర్వేభ్య శుభం భవతు. శ్రీకృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు.